గుండాగర్దీ అంటే గుండాయిజాన్ని వీళ్ళు పెంచి పోషిస్తారు. కనుకనే వీళ్ళ భాష కూడా అలాగే ఉంటుంది. అందుకనే మీరు చెప్పి మీరు తీసుకున్నటువంటి పేర్లు సంజయ్ గారు కానివ్వండి, లేకపోతే అరవింద్ కానివ్వండి, వీళ్ళకు ఎంతసేపు ఏరా నీ పీ నీ 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 గడ్డం కోస్తాను, ఏరా పోసి ఉప్పు పాత్ర పెడతాను, ఇలాంటి మాటలే మాట్లాడతారు. పోసి ఉప్పు వేస్తాను, ఇది ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ మాట్లాడేటటువంటి మాటలు కావు, అది ఏ పార్టీ వాళ్ళు మాట్లాడినా తప్పే. కాబట్టి ఇటువంటి మాటలు కేవలం మైక్ పట్టుకుని మాట్లాడటమే కాదు, వీళ్ళు ఆ మాటలు హృదయం నిండిన అనుసారంగానే బయటకు వస్తాయి మాటలు. సో వాళ్ళ నైజమే అలాంటిది అని తెలిసినప్పుడు అలాంటి వాళ్ళను ప్రజలు ఎంత దూరం పెడితే నగరానికి అంత మంచిది. నగరంలో వీళ్ళు వీళ్ళు వస్తే జరిగేటటువంటి అభివృద్ధి పక్కన పెట్టండి, జరిగేటటువంటి నష్టం ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా మన దేశంలో మన మన నగరంలో పెట్టుబడులు రాకుండా ఆగిపోతాయి. మన నగరంలో రోడ్లు తర్వాత ఈ ప్రిన్సిపల్స్ గూండాయిజం పెరిగిపోతుంది, ముస్లిం మరియు హిందువుల మధ్య గొడవలు పెరిగిపోతాయి, అల్లర్లు బాంబ్ బ్లాస్ట్లు ఇలాంటివి వీళ్ళు సృష్టిస్తారు. వీళ్ళు ముఖ్యంగా దళితుల గురించి మాట్లాడుతున్నారు. దళితులు వీళ్ళ రాష్ట్రాల్లో వీళ్ళు పాలించే రాష్ట్రాల్లో అట్టడుగు ప్రదేశంలో ఉంటారు. దళితులకు రక్షణ ఉండదు. దళితులను కొట్టడం, దళితుల అమ్మాయిలను రేప్ చేయటం, జంగల్ రాజ్ అంటారు కదా, అది ఎలా ఉంటుంది అని అంటే బీజేపీ ప్రభుత్వాలు ఏలేటటువంటి రాష్ట్రాలు ఇష్టం వచ్చినట్టు తీసుకోవాలి. అలాగే ఉంటుంది. యోగి ఆదిత్యనాథ్ గారి ప్రభుత్వంలో అమ్మాయిలకు ఎలాంటి రక్షణ ఉందో మనకు కల్లారా మనం చూసాం. అర్ధరాత్రి కాల్చి వేసిన స్థితిని మనం చూసాం. సో ఇలాంటివి మన రాష్ట్రంలో జరగకూడదని అంటే తప్పకుండా మనం బీజేపీని పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది. సెక్యులర్ వాదులంతా కూడా ఒకటవ్వాల్సిన అవసరం ఉంది.